హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదైతే నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానో మీకు ఎప్పటికప్పుడు కావాలంటే మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట బొమ్మ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. నేను అందించిన సమాచారం మీరు వెంటనే చూడొచ్చు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది ఒకటోది. రెండవది, ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో మీకు నిజంగా నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా దీని గురించి షేర్ చేయండి. వాస్తు అనేది చాలా సింపుల్. నేను చాలా సింపుల్ వేలో మీ అందరికీ అర్థం అయ్యేటట్టు నేను చెప్తున్నాను. మీరందరూ కూడా ఈ వాస్తు శాస్త్రానికి సంబంధించి ఏవైతే బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో ఖచ్చితంగా నేర్చుకోండి, 10 మందికి తెలియజేయండి. ఓకే, మీ ఇల్లు సరైన విధంగా మీరు సెట్ చేసుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, దరిద్రాన్ని వెంటనే దూరం చేయండి. దరిద్రాన్ని వెంటనే మనం దూరం చేయాలంటే ఏం చేయాలి? అయితే నేను నిన్న మహబూబ్ నగర్లో ఒక గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసిన గ్రామంలో ఒక ఇంటిని చూడడం జరిగింది. ఆ ఇంటి యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, తినడానికి తిండి లేక అప్పులలో కూరుకుపోయి, అసలు ఒక చిన్న 10 రూపాయలు ఖర్చు పెడదామంటే 10 రూపాయలు ఖర్చుకు లేక, ఎక్కడికి వెళ్ళలేక, ఏమీ చేయలేక, ఇల్లు కట్టినప్పటి నుంచి అనేక సమస్యలు వాళ్ళను వెంటాడుతున్నాయి. ఓకే, అయితే దీంతోపాటుగా ఎవరైతే రిలేషన్షిప్స్ ఉన్నారో, ఈ రిలేషన్షిప్స్ కూడా చాలా వరకు దూరం అయ్యాయి. కొడుకు తల్లి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం బంద్, తమ్ముళ్ళు అన్న కొట్లాడుకోవడం, చెల్లెలకి పెళ్లి చేశారు వాళ్ళు కూడా దూరం అయిపోయారు, ఎవరు మాటలు లేవు. సో అన్ని బంధాలను ఈ విధంగా ఏ విధంగా ఈ ఇల్లు చేసింది అనే దీని మీద ఈరోజు మనం ఈ టాపిక్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఈ విధంగా ఉంటే మీకు మీరు దీన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఒకసారి టాపిక్ చూడండి. మీరు వాళ్ళ ఇల్లు వచ్చేసేసి, ఇది వాళ్ళ ఇల్లు మొత్తం స్థలం, ఇది వాళ్ళ ఈస్ట్ ఫేస్, ఇది వాళ్ళ వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ నుంచి వాళ్ళ ఎంట్రీ ఉంది. వాళ్ళ ఎంట్రీ ఇది మెయిన్ గేట్, ఎంజీ అంటే మెయిన్ గేట్, ఇది వాళ్ళ ఎంట్రీ. ఇక్కడ ఒక వాటర్ సంప్ ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళ మెయిన్ డోర్, మెయిన్ డోర్కి పక్కన మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇది వాళ్ళ ఎంటర్ అవ్వగానే హాల్. ఈ హాల్ తర్వాత ఇది పూజా గది, ఇది కిచెన్. సో ఈ విధంగా సెటప్ ఉంది. ఇందులో 3 రూమ్స్ కట్టారు వీళ్ళు. ఈ 3 రూమ్స్, ఇది బెడ్రూమ్. ఇందులో నాకు ఎక్కడ మేజర్ మిస్టేక్ అనిపించింది అంటే, ఇల్లు మొత్తం చూసిన తర్వాత కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇలా అయింది. సో చాలా పరిశీలనలుగా బయట చూడడము, ఇటువైపు చూడడము, ఇటువైపు చూడడం, ఇటువైపు చూడడం, నాకు ఏమీ కనిపించడం లేదు. బయట ఇక్కడ నుంచున్నప్పుడు ఒక చిన్న పాయింట్ కనిపించింది. ఆ పాయింట్ ఏంటి అంటే, ఈశాన్యంలో మీరు సింపుల్గా ఫస్ట్ అయితే ఇది చెప్తాను, మనం ఇక్కడి నుంచి నీళ్లు పోస్తే ఈ నీళ్లు మొత్తం ఇక్కడికి వచ్చేటట్టు ఉండాలి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వీళ్ళింట్లో ఎట్లుందంటే, ఇక్కడ నీళ్లు పోస్తే, ఈశాన్యంలో నీళ్లు పోస్తే ఈ నీళ్లు మెల్లిగా వచ్చి బ్రహ్మస్థానంలోకి ఆగుతున్నాయి. బ్రహ్మస్థానం ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో ఆ ఇంట్లో పూర్తి దరిద్రం వచ్చేసిందంటే. ఎందుకంటే ఎవరైతే వాస్తు పురుషుడు ఉంటాడో, వాస్తు పురుషుని యొక్క బొజ్జ భాగము కడుపు నిండుగా ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో అన్నింట అభివృద్ధి, ఏది చేసినా సక్రమంగా అయిపోతుంది, అన్ని కార్యాలు సఫలమైపోతాయి. సో బొజ్జ భాగం ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అనేక సమస్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సెంటర్ పార్ట్, మీరు సింపుల్, ఈ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే కేవలం ఈ సెంటర్ పార్ట్ని అన్ని ఫ్లోర్ లెవెల్ కంటే ఒక 2 ఇంచెస్ హైట్ బొజ్జ భాగం పెరిగినట్టుగా చేసేస్తే ఆటోమేటిక్గా ఇల్లు మొత్తం చాలా ఎక్సలెంట్గా బాగుపడుతుంది. సో
ఈ విధంగా ఇది ఒక్కటే పాయింట్ అండి, ఇది ఒక్కటి అసలు ఎంత నరకయాతన అంటే, ఇంకోటి ఏంటంటే వాళ్ళని అడిగితే నైరుతి మొత్తం కూడా అన్నిటికంటే గుంత ఉండేది, రీసెంట్గా దాంట్లో మట్టి వేశాము అని చెప్పి చెప్పారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే నీళ్లు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి, అంటే రివర్స్ అన్నమాట. అంటే వచ్చే మంచి అనేది లేదు, మొత్తం చెడు మొత్తం వచ్చి కూర్పేస్తుంది. సో చాలా ప్రమాదమైనది ఇది. సో ఈ విధంగా ఉండకూడదు. దీంట్లో ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసామంటే, పక్కన ఏదైతే ఒక ఇల్లు ఉందో కంప్లీట్ పాడుబడిపోయి ఈ వీళ్ళింటిని టచ్ చేస్తూ ఉంది. సో వాళ్ళకి ఆల్రెడీ ఇది కూడా చెప్పడం జరిగింది, ఈ ఇంటిని మొత్తం రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేసేస్తే దీని యొక్క ఏమైనా దోషం ఉన్నా ఇది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇది ప్రధానం, ఇవన్నీ తర్వాత మాటలు, ఇది మాత్రం ప్రధానం. వాళ్ళ గేటు కూడా లేదు, సో ఈ గేటు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి బాధలు పడేది ఉంటే, పడుతున్నారు అంటే, మీరు సింపుల్ నాభిస్థానం ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇది లోపలికి వెళితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పై స్థాయికి రాలేరు. కోటీశ్వరుడైనా సరే కేవలం సంవత్సర కాలంలో బిచ్చగాడుగా మారేంత శక్తివంతమైనది ఇది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. దాంతోపాటుగా వాళ్ళని కూడా ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మీరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.